హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 10వ స్కందం 2వ అధ్యాయం నుంచి 27వ శ్లోకం నుంచి చూద్దాము. నేను 26వ శ్లోకం చదువుకున్నాము. సో మనం ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు అవతరించబోతున్నారు కాబట్టి దేవకి గర్భంలో ఉన్నారు శ్రీకృష్ణ భగవానుడు. సో దేవకీ గర్భంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుని చూడడం కోసం, ఆహ్వానించడం కోసం దేవతలందరూ కూడా, దేవకి ఎక్కడ ఉందండి? కంసుడి యొక్క చెరసాలలో ఉంది. కంసుడి యొక్క చెరసాలకు వచ్చి ప్రార్థన చేయడం అనేటువంటిది మొదలుపెట్టారు. సో ప్రార్థనలో భాగంగా త్రిసత్యం, త్రిసత్యం మూడు సత్యాలను తెలియజేశారు. ఏంటి మూడు సత్యాలు? నిన్న మనం చెప్పుకున్నాం పరమసత్యం ఏమిటి. ఆ మూడు పరమసత్యాలు, మూడు పరమసత్య విషయాలు ఏం ఏం చెప్పుకున్నాం మనము? ఒకటి, నీవేది సంకల్పించినా అది సత్యమై ఉంటుంది. ఓకే, ఏది సంకల్పించినా కానీ అది సత్యమే. రెండవది, సదా పరిపూర్ణమై ఉండడి నీవు, సదా పరిపూర్ణమై ఉండడి నీ వ్రతము నుండి నీవు ఎన్నడనూ వైదొలగవు. విశ్వం యొక్క సృష్టి, స్థితి, లయలు అనేటువంటి మూడు స్థితులలో ఉన్నటువంటి వాడు నువ్వు. ఇది అందుకనే నువ్వు పరమసత్యానివి అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నావు. ఈ మూడు నిజాలని, ఈ మూడు సత్యాలని మనం నిన్న తెలుసుకున్నాం. సో దాని గురించి వివరణగా, డీటెయిల్గా క్లాస్ మొత్తం కూడా మనం చూసాము. ప్రభుపాదులు వారు ఇచ్చినటువంటి భాష్యం మొత్తం కూడా మనము అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేశాం. ఇంకా ఈరోజు ఇంకా దేవతలు ఇంకా ఏం ప్రార్థన చేస్తున్నారో మనం విందాం. అయితే అందరూ కూడా దయచేసి మ్యూట్లో ఉండి శ్లోకాలు చెప్తున్నప్పుడు చదవడానికి ప్రయత్నం చేయండి. దేవతల ప్రార్థనలు కాబట్టి మనం అందరం కూడా దేవతల ప్రార్థనలు చేయడానికి ప్రయత్నం చేద్దాం. సో ఎవరైతే పిలిచానో, పేరు పిలిచానో వాళ్ళు మాత్రమే అన్మ్యూట్ చేసుకొని చదవండి, మిగిలిన వాళ్ళు మ్యూట్లో ఉండి చదవండి. మంజులత మాతాజ, ఏకాయనోసో ద్విఫిల స్త్రిమూల, ఏకాయనోసో ద్విఫల స్త్రిమూల, చతురస పంచవిద షడాత్మా, చతురసః పంచవిదః షడాత్మా, సప్తత్వగణా విటసో విట్ సప్తత్వగష్ట విటపో నవాక్షో, సప్తత్వగష్ట విటపో నవాక్షో, దశ చ దీద్విఖగో యది వృక్షః, దశ చ దీద్విఖగో యది వృక్షః. హరే కృష్ణ ప్రభుజీ, దేహమును అనగా సమిష్టి వ్యష్టి దేహములు రెండును ఒకే సంఘటనము కలిగి ఉండును, అలంకారికముగా ఆది వృక్షమని పిలువవచ్చును. ప్రకృతి ప్రకృతియను నేలను ఆశ్రయించి ఉన్నట్టి ఈ వృక్షము వలన సుఖ దుఃఖములనది రెండు ఫలములు కలుగును. సత్వరజస్త తమో గుణములలో సంపర్కమే ఈ వృక్షమునకు కారణము, అనగా అవి దీనికి మూలములు. ధర్మార్థ కామ మోక్షములు సుఖ ఫలముల యొక్క 4 రసములు. ఇవి శోకము, మోహము, ముసలితనము, మృత్యువు, ఆకలి, దప్పిక యను 6 స్థితుల నడుమ పంచ జ్ఞానేంద్రియములచే అనుభూతమగును. త్వక్కు, రక్తము, మాంసము, మేధస్సు, అస్థులు, మజ్జ, వీర్యము అనునవి ఈ వృక్ష కాండము యొక్క 7 పొరలు. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారం అనేది 5 స్థూలతత్వములు మరియు 3 సూక్ష్మతత్వములు కలిపి ఆ వృక్షము యొక్క 8 కలవును. ఈ వృక్షము నయనములు, కన్నములు, నాసికాపుటములు, ముఖము, ఉపస్థము, గుదము అను 9 తొర్రలు కలవు. దేహమునందు ప్రసరించు దశ విధములకు వాయువులు దీనికి 10 ఆకులు. ఇట్టి దేహమడి వృక్షముపై జీవాత్మ, పరమాత్మ యను 2 పక్షులు కలవు. ప్రభుపాదల వారి భాష్యం, ఈ భౌతిక జగత్తు భూమి బలము, భూమి జలము, అగ్ని, వాయువు, ఆకాశమనడి 5 ప్రధాన తత్వములచే తయారైనది. ఈ తత్వములన్నీ శ్రీకృష్ణు నుండియే ఉత్పన్నమైనవి. శాస్త్రజ్ఞులు ఈ 5 ప్రధాన తత్వములకు జగత్తునకు కారణముగా అంగీకరించినను ఇవి స్థూల సూక్ష్మావస్థలో శ్రీకృష్ణుని చేతనే సృజింపబడినవి. అతని తటస్థ శక్తి వలన ఈ భౌతిక జగత్తునందు పనిచేయు
పనిచేయు జీవులు కూడా ఉత్పన్నమగుదురు. ఈ భౌతిక జగత్తు శ్రీకృష్ణ భగవాను యొక్క ఉన్నత న్యూన శక్తుల సమ్మేళనమే అని భగవద్గీత యందలి సప్తమాధ్యాయమున స్పష్టముగా తెలుపబడినది. జీవులు ఉన్నత శక్తికి చెందినవారు. నిర్జీవముకు భౌతిక తత్వములు ఆ దేవదేవుని యొక్క న్యూన శక్తి. నిద్రాణ స్థితిలో సమస్తము శ్రీకృష్ణుని ఆశ్రయించియుండును. శాస్త్రవేత్తలు దేహరచనను గురించి ఇంతటి సంపూర్ణమైన విశ్లేషణను ఒసగజాలరు. వారొసగడి విశ్లేషము కేవలము నిర్జీవ పదార్థమునకు సంబంధించినదై యుండును. కానీ జీవధరచనకు పూర్తిగా భిన్నమైన వాడు కనుక అది ఎంత మాత్రము సరిపోదు. భగవద్గీత 7.5 నందు శ్రీకృష్ణ భగవానుడు ఇట్టు పలికియుండెను. అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధిమే పరాం జీవభూత మహాభాగో మహాబాహో యయేదం ధార్యతే జగత్. మహా మహాబాహువులు ప్రకృతియే గాక జీవులను కూడి ఉన్న నా ఉన్నతమైన శక్తి వేరొక్కటి కలదు. ఆ జీవులు ప్రకృతితో సంఘర్షణము చేయుచు ఈ విశ్వమును ధారణము చేయుచున్నారు. భౌతిక తత్వములు శ్రీకృష్ణుని నుండియే ఉత్పన్నమైనప్పటికీ అవి విభిన్న తత్వములే. జీవులచే అవి భరింపబడును. ద్విఖగహ అను పదముచే సూచింపబడినట్లు దేహమందు చైతన్య తత్వములు వృక్షముపైనున్న రెండు పక్షులను బోలును. ఖ అనగా ఆకాశము, గ అనగా ఎగురునది. ఈ విధముగా ద్విఖగహ అను పదము పక్షులను సూచించును. దేహమనేది వృక్షముపై రెండు పక్షులు లేదా రెండు చైతన్య తత్వములు ఉన్నవి. అవి సర్వదా భిన్నమైనవి. భగవద్గీత 13.3 యందు శ్రీకృష్ణ భగవానుడు క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. ఓ భరత వంశీయుడా, సర్వదేహములందు నేను కూడా క్షేత్రజ్ఞుడని నీవెరుగుము అని పలికెను. క్షేత్రజ్ఞుడు అనగా దేహము యొక్క యజమాని. ఖగాయని కూడా పిలువబడును. దేహమందు అటువంటి క్షేత్రజ్ఞులు ఇరువురు కలరు. వారే వ్యక్తిగతాత్మ పరమాత్మ ఎనువారలు. వ్యక్తిగతాత్మ తన దేహమునకు యజమాని కాగా పరమాత్ముడు సకల జీవుల దేహములందు విరాజమానుడే ఇండును. దేహరచనను గూర్చిన ఇంతటి పరిపూర్ణమగు విశ్లేషణ అవగాహన వేద వాగ్మయమునందు తప్ప వేరెచ్చటను లభింపదు. రెండు పక్షులు ఒక చెట్టు పైకి చేరినప్పుడు అవి ఒకటిగా నైనవని లేదా చెట్టుతో కలిసిపోయినవని ఎవడేని మూర్ఖముగా తలంచవచ్చును. కానీ వాస్తవమునకు అవి ఆ రీతిగా కలియవు. పైగా అవి రెండును వ్యక్తిగతముకు ఉనికిని కలిగి ఉండును. అదే విధముగా హరే కృష్ణ ప్రభుజీ అదే విధముగా వ్యక్తిగతాత్మ పరమాత్మ ఎన్నడూను ఏకము కావు. భౌతిక పదార్థముతో తాద్యాత్మ్యము చెందవు. జీవుడు భౌతిక పదార్థముతో సన్నిహితముగా జీవింపవచ్చును. కానీ దాని భావం అతడు దానితో కలిసిపోవునని తాదాత్మ్యము చెందునని కాదు. అనగా అసంగోహ్యయం పురుషః. కానీ శాస్త్రజ్ఞులు సజీవ నిర్జీవ తత్వములు కలిసి ఉన్నట్లుగా పొరబడుదురు. వేద జ్ఞానము బందీ కావింపబడినది లేదా గుప్తముగా ఉంచబడినది. కానీ ప్రతి మానవుడు దాని యథార్థముగా నెరుగుట ఎంతో అవసరము. అజ్ఞాన భరితముకు నవీన నాగరికత కేవలము దేశ విశ్లేషణతోనే తలమునకలై ఉన్నది. దానిచే జనులు దేహమందున్న జీవశక్తి కొన్ని భౌతిక పరిస్థితుల ఎందు తయారుమనడి భ్రమపూర్వకముకు నిర్ణయమునకు వచ్చిరి. వారికి ఆత్మను గూర్చి తెలియనే తెలియదు. కానీ రెండు చైతన్య తత్వములు అనగా ద్విఖగహ ఆత్మ పరమాత్ములు కలవని ఈ శ్లోకం చక్కని వివరము నొసుగుచుంది. పరమాత్ముడు ప్రతి దేహమునందు ఉండగా అనగా ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి. జీవుడు కేవలము తన దేహమునందు నిలిచిన వాడై దేహాంతర ప్రాప్తిని పొందుచుండును. హరే కృష్ణ ప్రభుజీ. ఈ భౌతిక ఆధ్యాత్మిక తత్వాల గురించి వీళ్ళు దేవతలు అందరూ కూడా ఇక్కడ మాట్లాడుతున్నారు. అయితే ఈ భౌతిక ఆధ్యాత్మిక తత్వాలు అనేటువంటివి ఎక్కడి నుంచి వచ్చాయి? ఎక్కడి నుంచి వచ్చాయండి? ఓన్లీ శ్రీకృష్ణ భగవాను నుంచే వచ్చాయి. మనకి ఆ విషయాన్ని మనకి మ్యూట్ చేయండి మాతాజీ, మంజులత మాతాజీ. సో మనకి ఆ విషయాన్ని శ్రీకృష్ణ భగవానుడు 7.5లో క్లియర్ గా వివరించారు. ఏమని చెప్పారు అనంటే, ఏదైతే భౌతిక ప్రకృతి ఉందో ఆ భౌతిక ప్రకృతి న్యూనమైనటువంటి ప్రకృతి, అంటే ఇన్ఫీరియర్ ఎనర్జీ. ఓకే, సో ఈ న్యూనమైనటువంటి ప్రకృతి ఏదైతే ఉందో ఈ న్యూనమైనటువంటి ప్రకృతికి అన్యంగా ఉత్తమమైనటువంటి ప్రకృతి ఇంకొకటి ఉంది. ఆ ఉత్తమమైనటువంటి ప్రకృతి ఏమిటి అంటే ఆధ్యాత్మిక ప్రకృతి, ఆధ్యాత్మిక శక్తి. అయితే మంజునాథ్ మాతాజీ మ్యూట్ చేస్తారా? సో ఈ న్యూనమైనటువంటి ప్రకృతికి అన్యంగా ఉన్నటువంటి ఆధ్యాత్మిక ప్రకృతిలో ఉండాల్సినటువంటి మనము
అంటే మనం అంటే జీవులం. జీవుడు యాక్చువల్గా ఆధ్యాత్మిక ప్రకృతికి సంబంధించినటువంటి వాడు. అలాంటి ఆధ్యాత్మిక ప్రకృతికి సంబంధించినటువంటి వాడు ఉన్నతమైనటువంటి వాడా న్యూనమైనటువంటి వాడా? ఉన్నతమైనటువంటి. ఉన్నతమైనటువంటి వాడే. అలాంటి ఉన్నతమైనటువంటి వాడు ఈ న్యూన ప్రకృతిలోకి వచ్చేసాడు. ఈ న్యూన ప్రకృతిలోకి రావడం వల్ల మన యొక్క ఉన్నతత్వాన్ని మనం మర్చిపోయాం. ఓకే, న్యూన ప్రకృతి యొక్క సంపర్కంలో మనము తాదాత్మ్యం చెంది ఉన్నాం. సో అలా ఉండడం వల్ల ఏదైతే భౌతికమో, ఏదైతే అశాశ్వతమో, ఏదైతే న్యూనమైనదో, అదే శాశ్వతమో, అదే ఉత్తమమో అనుకునేటువంటి స్థితిలోకి మనము ఉన్నామన్నమాట. అందుకనే ఇక్కడ మన ఈ శరీరాన్ని, ఈ శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలని, ఈ శరీరం తయారైనటువంటి విధానాన్ని, అందులో ఉన్నటువంటి సూక్ష్మ స్థూల తత్వాలు అన్నీ కూడా భౌతికమే, అన్నీ కూడా భౌతికమే. అంటే మన శరీరంలో ఉన్నటువంటి మనస్సు, బుద్ధి, అహంకారంతో సహా అన్ని కూడా భౌతికమే. ఈ భౌతికమైనటువంటి తత్వాలు అంటే ఏంటి? ఇంకా పంచభూతాలు. ఓకే, పంచభూతాలతో తయారు చేయబడినటువంటి ఈ శరీరంలో అనేక ఇంద్రియాలు ఉన్నాయి. అవి కర్మేంద్రియాలు లేదంటే జ్ఞానేంద్రియాలు. ఈ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలతో కలిసి ఉన్నటువంటి ఈ భౌతిక శరీరం ఏదైతే ఉందో ఇదంతా కూడా భౌతికమే కానీ ఆధ్యాత్మికం కాదు. ఏమిటి ఆధ్యాత్మికము? ఆధ్యాత్మికం ఏమిటి అని అంటే ఒక్క ఆత్మ పరమాత్మ మాత్రమే. ఓకే, ఆధ్యాత్మికము అనేటువంటిది ఓన్లీ కేవలం ఆత్మ పరమాత్మ మాత్రమే. అయితే ఈ భౌతికమైనటువంటి ఈ శరీరాన్ని మనము శాశ్వతం అనుకుంటున్నాం. ఈ భౌతికమైనటువంటి ఈ శరీరంని మనము శాశ్వతం అనుకుంటున్నాం. అందుకని ఇక్కడ ఈ భౌతికమైనటువంటి శరీరం మొత్తాన్ని కూడా ఒక వృక్షంతో పోల్చారు, ఒక వృక్షంతో పోల్చారు. ఈ వృక్షం మీద వాలి ఉన్నటువంటి రెండు పక్షులు అనేటువంటివి చెప్తున్నారు. ఆ రెండు పక్షులు ఆత్మ పరమాత్మ. మనకి దీనికి సంబంధించినటువంటి ఆత్మ పరమాత్మ ఒక దేహంలో ఎలా ఉంటారు అనేటువంటి విషయం మళ్ళీ మనకి భగవద్గీతలో తెలియచేశారు శ్రీకృష్ణ భగవానుడు. క్షేత్రజ్ఞులుగా ఆత్మ పరమాత్మ ఇద్దరు ఉండడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, అంటే ఇప్పుడు ఆత్మ క్షేత్రజ్ఞుడే పరమాత్మ క్షేత్రజ్ఞుడే అయినప్పుడు ఆత్మకి పరమాత్మకి తేడా లేదు అనుకోవడం అనేటువంటిది మాయావాదం. ఓకే, ఆత్మ కేవలం ఈ శరీరానికి సంబంధించినటువంటి చైతన్యాన్ని మాత్రమే కలిగి ఉంటుంది, కానీ వేరే శరీరానికి సంబంధించినటువంటి చైతన్యాన్ని కలిగి ఉండదు. కానీ పరమాత్మ అన్ని దేహాల యొక్క చైతన్యాన్ని పరమాత్మకు మాత్రమే ఉంటుంది. అది ఆత్మకి పరమాత్మకి మధ్య ఉన్నటువంటి తేడా. కానీ సైంటిస్టులు మొత్తం భౌతికమైనదే నిజము అనుకునేటువంటి వ్యక్తులు ఈ భౌతికమైనటువంటి శరీరం సంబంధించినటువంటి విషయాల పట్టణే వాళ్ళందరూ కూడా శాస్త్రజ్ఞులందరూ కూడా రీసెర్చ్లు చేస్తూ, లేదంటే భౌతికమైనటువంటి ప్రకృతి మీదనే రీసెర్చ్లు చేస్తూ అందులో ఉన్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి స్ఫులింగం ఏదైతే ఉందో, లేదంటే ఆధ్యాత్మికత ఏదైతే ఉందో, ఆ ఆధ్యాత్మికతను కంప్లీట్గా ఇగ్నోర్ చేసేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి కనిపించేటువంటి ప్రతిదీ కూడా ఏదో ఒక కెమికల్ రియాక్షన్ వల్లనే తయారవుతుంది. మనలో ఉన్నటువంటి భావాలకి కెమికల్ రియాక్షనే కారణం, మన శరీరానికి కెమికల్ రియాక్షన్సే కారణం, మన ఆత్మకి కెమికల్ రియాక్షన్సే కారణం అనుకుంటున్నారు వాళ్ళు. కానీ ఈ కెమికల్ రియాక్షన్స్ తోటి మరి ఒక ఒక శరీరాన్ని అయితే తయారు చేయగలుగుతారు, కానీ కెమికల్ రియాక్షన్స్ తోటి ఆ శరీరంలోనికి జీవాన్ని మాత్రం తీసుకురాలేరు వాళ్ళు. సో ఈ ఈ సత్యాన్ని వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. అందుకనే వాళ్ళు భౌతికంగానే వాళ్ళు మొత్తం కూడా చూడాలి అని చూస్తున్నారు, సైన్స్ పరంగానే మొత్తం కూడా అర్థం చేసుకోవాలి అనేటువంటిది ట్రై చేస్తున్నారు. కానీ భగవంతుడి యొక్క శక్తి సైన్స్కి మించినటువంటిది. సైన్స్తో అర్థం చేసుకోలేనివి కూడా చాలా విషయాలు ఈ ఈ ప్రకృతిలో ఉన్నాయి. సైన్స్కి అందని విషయాలు, సైన్స్కి అందని ప్రతి విషయం కూడా నిజం కాదు అనడానికి లేదు. కాబట్టి ఈ ఆత్మ పరమాత్మకి సంబంధించినటువంటి ఈ ఈ తత్వాన్ని మనము కేవలం వేద జ్ఞానం ద్వారా మాత్రమే మనం అర్థం చేసుకోగలం. అందుకని ఇక్కడ ఈ ఆత్మతత్వం అనేటువంటిది ఇక్కడ తెలియజేస్తున్నారు. నెక్స్ట్ 28 మంగతాయారు మాతాజీ. హరే కృష్ణ ప్రభుది. హరే కృష్ణ. త్వమేక ఏవ స్య సతః ప్రసూతి. త్వమేక ఏవ స్య సతః ప్రసూతి. త్వం సన్నిధానం త్వమనుగ్రహశ్చ. త్వం సన్నిధానం త్వమనుగ్రహశ్చ. మాయయా సంవృత చేతసత్వాం.
తన్మాయా సంవృత చేతస్త్వాం పశ్యంతి నానా విపశ్చితో యే. పశ్యంతి నానా నవి విపచ్చితేయో. రేపు వారు భావం, ఓ దేవా, ఆది వృక్షముగా పలు రూపంలో ప్రకటమయ్యడి, ఈ భౌతిక జగత్తుకు నీవే ఉపాదాన కారణం, దీనికి నీవే పోషకుడవు కూడా అయ్యున్నావు. విలయానంతరము నీ అంతే సమస్తము పదిలపరపడును. నీ మాయచే ఆవరింపబడిన వారు ఈ జగత్తు వెనుకని ఉన్నట్లుగా గాంచుజాలరు. వారి దృష్టి భక్తుల యొక్క దృష్టి వంటిది కాదు. భాష్యము, బ్రహ్మ విష్ణువు శివుడు అని వారు ఈ భౌతిక జగత్తు యొక్క సృష్టికర్త పోషకుడు లైకానిగా భావింపబడినను వాసమునకు వారట్లు కాదు. యథార్థమేమనగా నానావిధ శక్తిలో ప్రకటమైనట్టు దేవదేవుడే సమస్తమై ఉన్నాడు. ఏకమావ ద్వితీయం బ్రహ్మ, రెండవ అస్తిత్వం లేనే లేదు. జీవితమునందలి ఏ పరిస్థితి అందేనను భగవంతుని తెలుసుకొని గాంచగలడి స్థితికి అరిదే అరిదించిన వారే నిజముగా పండితులు. విపచ్చిత్ ప్రేమాంజనచ్చిత్ భక్తి విలోచనేనంత సదైవ హృదయేషు విలోకయంతి. బ్రహ్మ సంహిత 5.38. మహాభక్తులు క్లేశ పరిస్థితులైనను భగవంతుని యొక్క సన్నిధిని తెలియజేయనుగా భావించరు. భక్తునికి కష్ట పరిస్థితి ఎదురైనప్పుడు ఈ భౌతిక జగత్తు యొక్క కల్మషము నుండి తన ఉద్ధరించుటకు లేదా పవిత్రం చేయటకు భగవంతుడు ఈ కష్టరూపను అదిరించినట్లుగా కావించను. ఈ భౌతిక జగత్తునందు ఉన్నప్పుడు అనేక పరిస్థితులు ఎదురవుచుండును. అందువలన దుఃఖ పరిస్థితులను భక్తుడు భగవంతుని యొక్క వేరొక రూపం కాంచును. భాగవతము 10.14.8. అందువలన భక్తుడు దుఃఖమును గొప్ప భగవద్నుగ్రహంగా భావించను. దాని చేతను కల్మషము నుండి పవిత్రుడు వచ్చినట్లుగా అతడు తెలుసుకొనును. తేషామహం సముద్ధాత్త మృత్యం సంసార సాగర. భగవద్గీత 12.7. కష్టము కలుటకన్నది మృత్యు సంహారమని నిరంతర జన్మ మృత్యు పరంపర. పిలువబడు భౌతిక జగత్తు నుండి భక్తును ఉద్ధరించుటకు ఉద్దేశింపబడిన విరుద్ధ పద్ధతి ఉన్నది. శరణాగతుడకు జీవుని జన్మ మృత్యు పరంపర నుండి కాపాడుటకు భగవానుడు కొద్దిపాటి కష్టము నసిగి అతని కల్మషరహితుడిని గావించను. అభక్తుడు దీని నిరుగజాలడు. కానీ పండితుడు విపచ్చిత్ అయిన కారణమున భక్తుడు దీని గాంచగలను. కనుక భక్తుడు కష్టము చే కలతకు లోనుగాక భక్తుడు దాన్ని భగవంతుని యొక్క వేరొక రూపముగా గాంచను. సర్వం క్వలిదం బ్రహ్మ, భగవంతునికి అన్యముగా ఇంకొకరు లేనట్లు భక్తుడు వాస్తవంగా గాంచగలుగును. ఏకమేవా ద్వితీయం, ఉన్నదొక్క దేవదేవుడే, అతడే వివిధ శక్తులలో ప్రకటమవుచుండెను. నిజమైన జ్ఞానము లోపించిన వారే బ్రహ్మ సృష్టికర్తయ్యని, విష్ణు పోషకుడని, శివుడు లయకారుడని, ఇతర దేవతలు నానా విధములకు కార్యములు నెరవేర్చడికై ఉపదేశించడని భావింతురు. ఆ విధముగా వారు నానా ప్రయోజనములను తయారు చేసుకొని వాటిని తీర్చుటకు వివిధ దేవతలను ఆరాధింతురు. కామైస్తైస్తైత జ్ఞాన ప్రపజ్యేంతేయ దేవత. కానీ ఆ దేవతలందరూ దేవదేవుని యొక్క వివిధాంగములనియు ఆ అంగములను విడిగా అర్పింపనవసరం లేదనియు భక్తుడు ఎరిగియుండును. ఈ విషయమున శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 9.23 అని పలికెను. ఏ వన్య దేవత భక్త యజంతే శ్రద్ధయాన్వితాః తే పే మావేవ కౌంతేయ యజంత్యా విధి పూర్వకం. ఓ కౌంతేయ, మనుజుడు అన్య దేవతలకు ఏది అర్పించినను నిజమునకు అది నాకే చెందుచున్నది. కానీ అది నిజమైన అవగాహన లేకుండా అర్పించబడుచున్నది. దేవతలను అర్పించవలసిన అవసరం లేదు, అది అవిధి. శ్రీకృష్ణ పాదారవిందములకు చరణజచ్చుడు ద్వారా మనుజుడు తమ సంతాన సమస్త విధులను పూర్తిగా చేసిన వాడవును. పలు దేవతలను అతడు అర్పింపన అవసరం లేదు. త్రిగుణములచే మోహితములైనట్టు మూడులే పలు దేవతలను ఆరాధించరు. త్రిభుర్గుణ్ మయ్యేర్ బాహి బా వైదేభి సర్వమిదం జగత్. సమస్తమునకు నిజమైన మూలము శ్రీకృష్ణ భగవానుడు అని విషయమును అట్టి మూడులు ఎరుగజాలరు. మోహితం నాభిజానాతి మామేభ్యం పరమ వ్యయం. భగవంతుని యొక్క వివిధ రూపములే కలత చెందక
మనుజుడు ఆ దేవదేవుని జ్ఞానించు చెప్పించవలను. మామేకం శరణం వ్రజ, ఇది జీవితమునందలి మార్గదర్శక సిద్ధాంతం కావలను. హరే కృష్ణ ప్రభుజీ దండ ప్రణామం. సో ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఏదైతే ఉందో, ఈ భౌతికమైనటువంటి వృక్షం ఏదైతే చెప్పారు, అంటే మన యొక్క శరీరం గురించి మాట్లాడుతున్నారు. ఈ శరీరంలో ఉన్నటువంటి ఆధ్యాత్మికత గురించి కూడా మాట్లాడారు, ఆత్మ పరమాత్మ గురించి కూడా మాట్లాడారు. ఈ శాస్త్రము అనేటువంటిది భౌతిక విజ్ఞాన శాస్త్రానికి అర్థం కానటువంటిది అనేటువంటి విషయం కూడా చెప్పారు, సైన్స్కి కూడా అర్థం కానటువంటి విషయం అని చెప్పారు. మరి దీన్ని మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి అని అంటే అది ఎలా సాధ్యమవుతుంది అని అంటే, ముందు మనం భక్తులం అవ్వాలి, భక్తుల ద్వారా తెలుసుకోవాలి. ఎందుకంటే భగవంతుడు మనకి శాస్త్రాల ద్వారా అనేక విషయాలను తెలియచేస్తున్నారు. అందుకనే మనము ఎవరిని ఆశ్రయిస్తే నిజమైనటువంటి సత్యం తెలుస్తుంది అని అంటే, కేవలం శాస్త్రాన్ని, గురువుని, సాధువుల్ని, ఈ మూడే సోర్సులు అయి ఉండాలి. ఈ మూడు కాకుండా మరి ఏ ఇతర సోర్స్ లేదు. అంటే సాధువులు అంటే ఏమండి? భక్తులు. ఓకే, భక్తులను ఆశ్రయించాలా, శాస్త్రాన్ని ఆశ్రయించాలా, గురువుని ఆశ్రయించాలా, ఈ ముగ్గురు ద్వారానే మనం ఏదైనా తెలుసుకోవాలా. తెలుసుకుంటేనే మనకి పరమసత్యం గురించి అర్థం అవుతుంది, లేదంటే మనకి పరమసత్యం గురించి అర్థం కాదు. సైంటిస్టుల దగ్గరికి వెళ్తే మనకి ఆత్మ గురించి వాళ్ళు చెప్పలేరు, ఆత్మకి సంబంధించిన రీసెర్చ్ ఎంతవరకు ఎవరు చెయ్యలేదు, చెయ్యలేరు కూడా. ఓకే, భవిష్యత్తులో కూడా అలాంటి సైంటిస్టులు ఎవరు రారు, రాలేరు కూడా. ఎందుకంటే భగవంతుడి యొక్క సృష్టిలో సైన్స్ కి మించినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. కాబట్టి సైన్స్ తోటి భగవంతుడిని అర్థం చేసుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తే అది ఎప్పటికీ సాధ్యం కాదు. కేవలం భక్తితో మాత్రమే భగవంతుడిని అర్థం చేసుకోగలం, సైన్స్ తో భగవంతుడిని అర్థం చేసుకోలేము. కాబట్టి మనం భగవంతుడి దగ్గరికి చేరుకోవాలంటే కేవలం భక్తే, కేవలం భక్తి ద్వారా మాత్రమే మనము చేరుకోగలుగుతాం. అయితే ఇది కేవలం భక్తులకే తెలుస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా ఎవరు చెప్తున్నారు? దేవతలు చెప్తున్నారు. ఎందుకంటే ఈ భౌతిక సృష్టి ఏదైతే ఉందో, ఏదైతే నేను ఇప్పుడు భౌతికమైనటువంటి వృక్షం గురించి మాట్లాడామో, ఈ భౌతికమైనటువంటి వృక్షం వెనకాల ఉన్నది నువ్వు, ఈ భౌతిక వృక్షానికి మూలం కూడా నువ్వే, అంటే ఈ భౌతిక విశ్వానికి కూడా మూలం నువ్వే, ఈ భౌతిక శక్తికి మూలం నువ్వే అనేటువంటి విషయాన్ని కేవలం భక్తులు మాత్రమే తెలుసుకోగలుగుతారు తప్ప మిగిలిన ఎవ్వరూ నీ గురించి తెలుసుకోలేరు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. బ్రహ్మరుద్రులతో కలిసి కూడి ఉన్నటువంటి దేవతలందరూ కలిసి చెప్తున్నటువంటి విషయాలు ఇవన్నీ. మనందరికీ కొంత కొంత మిడిమిడి జ్ఞానంతో మనం ఏవో కొన్ని తెలిసినవి తెలియనివి చదువుతూ, మనకి ఒక గురువు యొక్క ఆశీర్వాదం లేకుండగా, గురువుని ఆశ్రయించకుండా తెలుసుకున్నటువంటి జ్ఞానం ప్రకారంగా మనకు చూస్తున్నటువంటి, మనకు తెలుస్తున్నటువంటి, మనకు చెప్తున్నటువంటి విషయాల పట్ల నమ్మకంతో మనం కొన్ని విషయాలను నమ్ముతూ ఉంటాం. దాని ప్రకారంగా బ్రహ్మ సృష్టికర్త, విష్ణువు పోషకుడు, తర్వాత శివుడు లయం చేసేటువంటి వాడు. ఇలా మనం మూడు విషయాల గురించి తెలుసుకున్నాం, సృష్టించేది బ్రహ్మ, పోషించేది విష్ణువు, లయం చేసేది శివుడు. ఇంతవరకే మనకు తెలుసు. కానీ వీళ్ళ ముగ్గురు వెనకాల ఉన్నది ఎవరు అనేటువంటిది మనకు తెలియదు. వీళ్ళ ముగ్గురే ప్రధానమైనటువంటి దేవతలు, ఈ ముగ్గురికి మించినటువంటి దేవతలు ఇంకెవరు లేరు. ఈ ముగ్గురే మొత్తం సృష్టికి సంబంధించినవన్నీ చేస్తున్నారు అని మనకి తెలిసినటువంటి శాస్త్రం. ఎప్పుడైతే మనం ఇలాంటి భాగవతాలు చదువుతామో, ఎప్పుడైతే మనం భక్తుల సాంగత్యంలోకి వస్తామో, అప్పుడు మనకి నిజమైనటువంటి సత్యం తెలుస్తుంది. ఇలాంటి దేవతలు మాట్లాడినటువంటి మాటలు వింటే, ఏ బ్రహ్మ గురించి సృష్టిస్తాడు అని చెప్పుకుంటున్నామో ఆ బ్రహ్మ చేసినటువంటి ప్రార్థనలు విన్నప్పుడు, లేకపోతే ఏ శివుడు లయం చేస్తాడని చెప్తున్నామో ఆ శివుడు చేసినటువంటి ప్రార్థనలు వింటే మనకు అర్థమవుతుంది వాళ్ళ వెనకాల ఉన్నటువంటి శక్తి ఎవరు, వాళ్ళని నడిపిస్తున్నది ఎవరు. అంటే మనకి కనిపించేటువంటిది అంతా కూడా దాని వెనకాల ఏదో కారణం ఉంది అనేటువంటి విషయాల్ని మనకి అప్పుడు అర్థమవుతుంది. అందుకని బ్రహ్మదేవుడు కూడా స్వయంగా, నీ శక్తితోటే నేను క్రియేషన్ చేస్తున్నాను, సృష్టిస్తున్నాను. విష్ణు రూపంలో భగవంతుడే స్వయంగా ఒక అంశ అంశ అంశగా వచ్చారు, విష్ణువుగా వచ్చి ఆ అంశగా ఈ భౌతిక విశ్వాన్ని మొత్తం కూడా పాలిస్తున్నారు. ఇక శివుడు కూడా నీ శక్తితోటే లయం చేస్తున్నాను. యాక్చువల్గా ప్రళయ సమయంలో సంకర్షణ అగ్ని వస్తుంది, సంకర్షణ భగవానుడి యొక్క నోటి నుంచి వచ్చినటువంటి అగ్ని ఏదైతే ఉంటుందో, ఆ తాపం ఏదైతే ఉంటుందో, ఆ తాపానికి సమస్త సృష్టి కూడా లయం చెందుతుంది. ఓకే, అయితే ఆ సందర్భం వరకు శివుడు వెయిట్ చేయాలి. ఓకే, శివుడి ద్వారా ప్రకటన చేస్తారు, అదంతా కూడా శివుడి ద్వారా ప్రకటన చేయడం అనేటువంటిది జరుగుతుంది. అంటే మనకి బయటకు చూస్తున్నటువంటి దాని యొక్క మూలం ఏది అనేటువంటి దాని వరకు మనం అర్థం చేసుకోలేము, కేవలం భక్తులు మాత్రమే అర్థం చేసుకోగలరు, వారి దృష్టి భక్తుల యొక్క దృష్టి వంటిది కాదు అని దేవతలు చెప్తున్నారు.
ఈ సైంటిస్టుల దృష్టి ఏదైతే ఉందో, అంటే ఈ భౌతిక తత్వము వెనకాల ఉన్నటువంటి నీ శక్తి గురించి కేవలం భక్తులకు మాత్రమే తెలుస్తుంది, ఎందుకంటే భక్తుల లాంటి దృష్టి వాళ్ళకి లేదు కాబట్టి వాళ్ళకి ఎవరికి తెలియదు అనేటువంటి విషయం మనకి చెప్తున్నారు. కాబట్టి దేవతలందరూ కూడా భగవంతుడి యొక్క శరీరంలో వివిధ అంగాలు, భగవంతుడి యొక్క శరీరంలో అంగాలైనటువంటి దేవతలు అందరినీ పూజిస్తే కృష్ణుడు ఏం చెప్పారు మనకి భగవద్గీతలో? అవిధిపూర్వకమైనటువంటి భక్తి చేస్తున్నట్లు, మనము విధిపూర్వకమైనటువంటి భక్తి కాదు అవిధిపూర్వకమైనటువంటి భక్తి చేస్తున్నాడు. అంటే కృష్ణుడు ఏం చెప్తున్నారు అని అంటే, ఏవైతే అంగాలు ఉన్నాయో అంటే ఈ దేవతలు ఉన్నారో, ఈ దేవతలకు చేసేటువంటి ఆరాధన నాకే చెందుతుంది, అవిధిపూర్వకంగా నాకు చెందుతుంది. అవిధిపూర్వకంగా చెందడం అంటే ఇండైరెక్ట్గా, అంటే మీరు నాకు మీ ఇంటికి పిలిచి నాకు చక్కగా భోజనం పెట్టాలి అనుకున్నారు, కానీ భోజనం నా నోటికి అందించకుండా భోజనం నా చేతికి పెడుతున్నారు, భోజనం నా కళ్ళకు పెడుతున్నారు, భోజనం నా శరీరంలో అవయవాలకు పెడుతున్నారు. ఎవరికి పెడుతున్నారు మీరు? నాకే పెడుతున్నారు, కానీ నా నోటికి పెట్టట్లేదు, నా శరీరంలో అంగాలకు పెడుతున్నారు. సో ఎవరికి చెందుతుంది అది? మీరు పెట్టింది నాకే చెందుతుంది, కానీ నేను దాన్ని ఎంజాయ్ చేయగలనా? నేను ఎంజాయ్ చేయగలను. అది అవిధిపూర్వకమైన భక్తి మనం చేయకూడదు, అది అవిధిపూర్వకమైనటువంటి భక్తి. కాబట్టి మీరు శరీర అంగాలకు కాదు చేయాల్సింది, ఓకే, నా పొట్టలోకి చేరే విధంగా చేయాలి. మీరు నిజంగా నన్ను సంతృప్తి పరచాలి అని అనుకుంటే అలానే భగవంతుడికి పూజ కూడా అలానే చేయాలి, మూలానికి చేయాలి, ఓకే. అలా కాకుండా అంగాలకు చేస్తే ఏమవుతుంది? అవిధిపూర్వకమైనటువంటి భక్తి వలన సంతృప్తి రాదు కృష్ణుడికి, విధిపూర్వకమైనటువంటి భక్తి వలన సంతృప్తి వస్తుంది. అందుకనే మనం అందరం కూడా విధిపూర్వకంగా భక్తి చేయాలి, అవిధిపూర్వకమైనటువంటి భక్తి చేయకూడదు. అనుకోవచ్చు ఏ దేవతను పూజించినా కృష్ణుడికే చెందుతుందని అంటున్నారు కదండి, ఇంకేంటి ప్రాబ్లం? నేను నా ఇష్ట దేవతను పూజించేసుకుంటాను, నా కులదేవతను పూజించేసుకుంటాను, నా గ్రామ దేవతను పూజించుకుంటాను, మీకు ఇంకేంటి ప్రాబ్లం? కృష్ణుడే చెప్పేశారు కదా భగవద్గీతలో, మీరు ఏ దేవతకి పూజించినా కానీ అది నాకే చెందుతుంది అని. కానీ అవిధిపూర్వకమైన భక్తి అని కూడా చెప్పారు కృష్ణుడు, ఓకే. కాబట్టి మనం అందరం కూడా ఆ విషయాలన్నింటినీ కూడా గమనించాలి, లేదంటే కనుక మన భక్తి పాయలు పాయలుగా చీలిపోతుంది, ఓకే. మామేకం శరణం రజ అన్నారు కృష్ణుడు, అలా మామేకం శరణం రజ అవదు, అలా కాకపోతే, ఓకే. ఒక్కడే దేవుడు, ఒక్కడే భగవానుడు, ఏకం అంటే ఒక్కడే. సో ఆ భగవంతుడు అయినటువంటి శ్రీకృష్ణుడికి మనము చేయాలి. భగవంతుడు ఎవరు అని ఎవరు డిక్లేర్ చేస్తున్నారు ఇక్కడ? మనం ఎవరిని పూజిస్తున్నామో వాళ్ళే డిక్లేర్ చేస్తున్నారు, ఓకే. సో మీరు మనం అందరం కలిసి ఎవరిని దేవుడు అని పూజిస్తామో వాళ్ళే డిక్లేర్ చేస్తున్నారు, మనకు కూడా మూలము శ్రీకృష్ణ భగవానుడు. కాబట్టి ఇక మనందరికీ కూడా డౌట్ ఉండాల్సినటువంటి అవసరం లేదు, ఓకే. నెక్స్ట్ సుజాత మాతది. బిభర్షి రూపాన్ యవబోధ ఆత్మా, బిభర్షి రూపాన్ యవబోధ ఆత్మా, క్షేమాయ లోకస్య చరాచరస్య, క్షేమాయ లోకస్య చరాచరస్య, సత్వోపపన్నాని సుఖావహాని, సత్వోపపన్నాని సుఖావహాని, సతామభద్రాణి ముహుక్కలానాం, సతామభద్రాణి ముహుక్కలానాం. దేవా, నీవు సదా జ్ఞాన పరిపూర్ణుడకు సమస్త జీవులకు శుభమును కలగజేయుటకు నీవు ఈ భౌతిక దృష్టికి అతీతమైనట్టి వివిధమగు అవతారములను దాల్చదువు. అట్టి అవతారములను దాల్చినప్పుడు నీవు పుణ్యాత్ములు ధర్మాత్ములు నగు భక్తులకు పరమ ప్రియమై ఉండగా అభక్తులకు సంహారకర్తవై ఉండవు. భాష్యము: భగవానుడు ఎందులకై మాటి మాటికి అవతరించునో ఈ శ్లోకము చక్కగా వివరించుచున్నది. భగవతావతారములని భిన్నముగా కార్యములను వినరించునను భక్తులకు భక్తులను రక్షించి అభక్తులను నశింపచేయుటే వాటి ముఖ్య ప్రయోజనమై ఉండును. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ తిష్కృతం అని నశింపజేయబడినను అది దుర్మార్గులను చివరకు దుర్మార్గులకు చివరకు మంచిదే అవును. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. ఓకే, సో భగవంతుడు ఈ భౌతిక సృష్టిలోకి అవతరణ తీసుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు.
అయితే నువ్వు భౌతికం కాదు, నీ అవతారము భౌతికం కాదు, అయినా నీ కృపతోటి ఈ భౌతిక విశ్వంలోకి వస్తున్నావు నువ్వు. అందుకనే కృష్ణుడు మనకి భగవద్గీతలో కూడా చెప్తాడు, ఎవరైతే నేను అవతరించినప్పుడు నన్ను సామాన్యమైనటువంటి మనిషిగా పరిగణిస్తారో వాళ్ళు మూర్ఖులు అనేటువంటి విషయాన్ని చెప్పారు. మూఢులు నన్ను సామాన్యమైనటువంటి వ్యక్తిగా పరిగణిస్తారు అనేటువంటి విషయాన్ని చెప్పారు. సో ఆ విషయం మనం ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే, ఇప్పుడు కృష్ణుడికి కూడా రెండు కాళ్ళు ఉన్నాయండి, రెండు చేతులు ఉన్నాయండి, రెండు కళ్ళు ఉన్నాయండి, రెండు చెవులు ఉన్నాయండి, మరి మనకి కూడా అలానే ఉన్నాయండి, మనము అలానే ఉన్నాము, ఆయన మనలానే ఉన్నాడు కాబట్టి మరి ఆయన మనలాంటి వాడే అని అనుకుంటాం. ఇంకా చాలా మంది అలానే పరిగణించారు కూడా, కృష్ణుడు అవతరించినప్పుడు కూడా కృష్ణుని అలానే అన్నారు, చాలా మంది అలానే అన్నారు. అలా అనకపోతే దుర్యోధనుడు శకుని కృష్ణుని బంధించడానికి ప్రయత్నం చేసి ఉండేవాళ్ళు కాదు. ఓకే, సో ఎప్పుడైతే హస్తినాపురానికి వెళ్ళారో శ్రీకృష్ణ భగవానుడు, అప్పుడు దుర్యోధనుడు కృష్ణుని బంధించాలని ప్రయత్నం చేశారు. కృష్ణుడు యొక్క శక్తి సామర్థ్యానికి తెలియలేదు, సామాన్యమైనటువంటి మానవుడు అనుకున్నారు. ఓకే, మనలాంటి వాళ్ళే అనుకున్నారు. సో ఏ విధంగా అయితే మనం గొలుసులు తీసుకొచ్చి మనల్ని బంధిస్తే మనం ఎలా బంధింపబడతామో అలానే కృష్ణుడు కూడా బంధింపబడతాడు అనుకున్నారు. కానీ కృష్ణుడు ఆధ్యాత్మికము, కృష్ణుని మనం బంధించలేము. కృష్ణుని బంధించాలంటే యశోదామాత వల్లే కాలేదు. ఓకే, యశోదామాత ఎన్ని తాళ్ళు తీసుకుని కట్టేసినా కానీ 2 ఇంచులు తగ్గిపోయేది. సో యశోదామాతే కట్టలేని శ్రీ కృష్ణుణ్ణి దుర్యోధనుడు శకుని కావాలని కట్టాలని ప్రయత్నం చేస్తే కట్టబడతారా? అది ఎప్పటికీ సాధ్యం కాదు. కృష్ణుడు తనకు తానుగా లొంగిపోవాలి. కృష్ణుడు తనకు తానుగా లొంగిపోతే తప్ప ఎవరు ఏం చేయలేరు కృష్ణుడిని. కృష్ణుడు ఎవరికి లొంగిపోతారు? కేవలం భక్తులకే లొంగిపోతారు. ఓకే, కేవలం భక్తులకే. అందుకనే శ్రీకృష్ణ భగవానుడు ఈ భౌతిక శక్తికి అతీతమైనటువంటి వాడు. ఈ భౌతిక శక్తికి అతీతమైనటువంటి శ్రీకృష్ణ భగవానుని భౌతిక శక్తితో పోలిస్తే, భౌతిక శక్తిలో భాగంగా పోలిస్తే, భౌతిక శక్తి అనుకుంటే, లేదా భౌతిక శక్తిలో మనలాంటి వాడే అనుకుంటే అది మనం మూర్ఖులమైనట్లు. సో అది భక్తులకు మాత్రమే తెలుస్తుంది, ఈ భగవంతుని ఆధ్యాత్మికమనే అనుకుంటారు. శరీరంతో వచ్చినా కానీ ఆ శరీరం కూడా ఆధ్యాత్మికమే శరీరం. అభక్తులు మాత్రం అలా అనుకోరు. అందుకనే అలాంటి అభక్తులను సంహరించడం కోసమే శ్రీకృష్ణ భగవానుడు ఈ భౌతిక విశ్వంలోకి ఆధ్యాత్మిక రూపంలో, భౌతిక విశ్వంలోకి ఆధ్యాత్మిక శరీరంతో వస్తారు. ఓకే, సో అది మనకి ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ 30వ శ్లోకం గౌరీమాత. హరే కృష్ణ ప్రభు. త్వయంభుజాక్ష అఖిల సత్వధామ్ని త్వయంభుజాక్ష అఖిల సత్వధామ్ని సమాధినావేశితసేతసైకే సమాధినావేశితచేతసైకే త్వత్పాదపోతేన మహాకృతేన త్వత్పాదపోతేన మహాకృతేన కుర్వంతి గోవత్సపదం భవాబ్దిం. కుర్వంతి దుగోవత్స పదం భవాబ్దిం. హరి కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. ఓ కమలనైన, సమస్తములకు ఆశ్రమైనట్టి నీ పాదపద్మములను ధ్యానించుట చేత ఆ పాదార విందములను అవిద్యాసాగరమును ధరించుటకు నావగా స్వీకరించుట చేత మనుజుడు మహాజనులను సాధువులు మునులు భక్తులు అనుసరించినవాడగును. ఈ సరళ విధానము చే అతడు అవిద్యాసాగరమును దూడ పాదముద్రను దాటినంత అవలీలగా దాటగలడు. భాష్యము: నిరంతర జన్మ మృత్యములనడి భవసాగరమును దాటుటయే జీవితమునందలి నిజమైన కార్యము. కాని అజ్ఞానాంధకారమున ఉన్నవారు ఈ కార్యము నెరుగజాలరు. దానికి బదులు వారు ప్రకృతి తరంగములచే కొట్టుకుని పోవుదురు. అనగా ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వసహ. నిరంతరము జన్మ మృత్యు క్లేశములను అనుభవించువారు అనగా మృత్యు సాగర వర్త్మని కాని భక్తుల సాంగత్యముచే జ్ఞానమును బడిసిన వారు మహాజనులను అనుసరించరు. మహాత్కృతేన అట్టి వ్యక్తి కృష్ణ పాదారవిందముల పైననే మనస్సును సమలగ్గలపరిచి నవవిధ భక్తి విధానములలో అనగా శ్రవణము కీర్తనము విష్ణు స్మరణము పాదసేవనము ఒకటి రెండు పద్ధతులను అనుసరించుచుండెను. కేవలం ఈ పద్ధతిని అనుసరించడిచే మనుజుడు దుస్తరమైన భవసాగరమును దాటగలడు. భక్తి యోగము ఏ రూపమునందైనను శక్తివంతమైనదే. శ్రీ విష్ణు శ్రవణి పరీక్ష దవభవ ద్వైషా ద్వయాసహి క్రికీర్తని భక్తి రసామృత సింధువు 1.2.265. ఈ శ్లోకమును బట్టి శ్రీకృష్ణుని యొక్క నామగుణ లీలలను వినుట యందే మనస్సును
సంపూర్ణముగా లగ్నమునర్చి పరీక్షిణ్ మహారాజు ముక్తుడయ్యను. అదేవిధంగా సుఖదేవ గోస్వామి కృష్ణ సంబంధమగు చర్యలను గూడినట్టి శ్రీమద్ భాగవతమును కీర్తించి ముక్తుడయ్యను. మనుజుడు కేవలము సఖ్యాభావముతో అనగా భగవంతునితో స్నేహభావమునైనను ముక్తి పొందగలడు. భక్తియోగ ప్రభావమే ఇటువంటిది. పలువురు భగవద్భక్తుల యొక్క ఉపమానము ద్వారా దీనిని మనము తెలుసుకునవచ్చును. స్వయం పూర్ణ రథశంభు కుమార కపిలో మనుహు ప్రహ్లాదో జనకో భీష్మో బలిర్వయ్యాస కిర్వియం శ్రీమద్ భాగవతము 6.3.20. అటువంటి భక్తుల యొక్క అడుగుజాడలలోనే మనము నడవవలను. ఏలయన ఇట్టి సరళ విధానము చే మనుజుడు దూడ పాదముద్రమును దాటినంత అవలీలగా భవసాగరమును దాటగలడు. ఇచ్చట భగవంతుడు అంబుజాక్ష అనగా కమలనయనుడు అని వర్ణించబడినాడు. కలువలను బ్రోలిన భగవంతుని కన్నులను గాంచినంతట మనుజుడు ఎంత సంతృష్టుడనగా ఇక అదేనిపైన అతడు తన దృష్టిని మరల్చగోరడు. శ్రీకృష్ణ భగవానుని దివ్య రూపమును గాంచి నంతట భక్తుడు వెంటనే హృదయమునందు పూర్తిగా భగవత్ చింతనలో మునిగిపోవును. ఈ తదాత్మ్యమే సమాధి అనబడును. ధ్యానావస్థిత తద్గదేతేనా మనసా పశ్యంతి యం యోగినః భాగవతము 12.13.1. యోగి భగవత్ చింతన ఎందే సంపూర్ణముగా లగ్నమై ఉండును. హృదయమునందు తదా భగవత్ చింతనము తప్ప అతనికి వేరొక కార్యము ఉండదు. ఈ విషయం ఇంకనూ ఇట్లు చెప్పబడినది. సమాశ్రతియే పద పల్లవ ప్లవం మహాత్పదం పుణ్య యశోమురారే భవాంబుదర్విస పదం పరం పదం 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 యద్విపదం నతేషాం. సమస్త జగత్తును ఆశ్రయుడు మురారిగా ప్రసిద్ధి చెందినవాడునగు శ్రీకృష్ణ భగవాను యొక్క పాద పద్మ నౌకను ఆశ్రయించువానికి భవసాగరము దూడ పాదముద్రలోని జలము వలె నగును. అతని గమ్యము పరమ పదమే కాని అనగా భౌతిక క్లేశములు లేనట్టి స్థానముకు వైకుంఠము. అడుగడుగునా ప్రమాదము పొంచి ఉన్నది విన్నట్టి స్థానము కాదు. భాగవతం 10.14.58. బ్రహ్మరుద్రులు అనగా స్వయం పూర్ణ రథ శంభు వంటి ప్రామాణికుల చేత ఈ పద్ధతి ఇచ్చట ఉపదేశించబడినది. కనుక ఆ విద్యను అవిద్యను తరించుటకు మనము ఈ పద్ధతిని చేపట్టవలను. ఇది సులభమే అయినను మహాత్ముడు అడుగుజారును అనుసరింపవలసి ఉండును. అప్పుడు విజయం సిద్ధించగలదు. ఇక మహాత్కృతేన అను పదం విషయంలో ముఖ్యమైనదేమనగా మహాభక్తులు చూపినట్టి విధానము వారికే గాక అన్యులకును అన్వయించినదే యుండును. ఏదేని కార్యము సులభతరము కావింపబడినప్పుడు అది ఆ కార్యమును సాధించిన వ్యక్తికే గాక ఆ పద్ధతిని అనుసరించి వారులకును సౌకర్యమును కలుగ చేయగలదు. భవసాగర తరుణమునకు ఈ శ్లోకమునందు ఉపదేశించబడిన పద్ధతి కేవలము భక్తునికే గాక భక్తుని అనుసరించడి సాధారణ మానవులకు అత్యంత సులభమై ఉన్నది అనగా మహాజనో ఏన గతః సస్తన్నాం. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. ఓ కమలనయన అన్నారు. ఓకే, శ్రీకృష్ణ భగవాను ఉద్దేశించి దేవతలందరూ కూడా ఆయన్ని కీర్తిస్తూ కమలనయన అనేటువంటి విషయాన్ని అన్నారు. అంటే కమలముల వంటి పన్నులు కలిగినటువంటి వాడు అని. ఓకే, అంటే భగవంతుడికి మించినటువంటి అందం ఇంకా ఎవరికి ఉండదు కాబట్టి. అయితే నీ పాద పద్మాలను ధ్యానించడం అనేటువంటిది ఏదైతే ఉందో అదే ఒక భక్తుడి యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యమై ఉంటుంది. ఎందుకు? భగవంతుడి యొక్క పాద పద్మాలను ఆశ్రయించినటువంటి వాడే భవసాగరాన్ని చాలా సులువుగా దాటగలుగుతాడు. గోష్పాదముద్రము దాటినంత ఈదిగా, గోష్పాదముద్రను దాటినంత ఈదిగా ఈజీగా దాటగలడు. భవసాగరం కాస్త చిన్నగా అయిపోవాలి, భవసాగరాన్ని ఒక అడుగులో దాటగలగాలి. అంటే మనం కేవలం భగవంతుడి యొక్క పాద పద్మాలను ఆశ్రయిస్తేనే సాధ్యమవుతుంది. అంటే మనకి నౌక ఏమిటి? భవసాగరాన్ని దాటడానికి మనకు ఉన్నటువంటి నౌక ఏమిటి అంటే భగవంతుడి యొక్క పాద పద్మాలే. యాక్చువల్గా గౌడ్య వైష్ణవ సాంప్రదాయంలో మన గౌడ్య వైష్ణవ ఆచార్యులు ఏం చెప్తారంటే, చివరికి అది ఎవరు అంటే భక్తి వినోద్ ఠాకూర్ కానీ లేదా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ కానీ, వాళ్ళకి 64 రౌండ్లు చేయాలి. ఓకే, మనము 16 రౌండ్లే చేస్తున్నాం చాంటింగ్. కానీ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ లేకపోతే వాళ్ళ శిష్యులు లేకపోతే భక్తి వినోద్ ఠాకూర్ సమయంలో వాళ్ళందరూ కూడా ఇప్పటికీ కూడా గౌడ్య వైష్ణవ సాంప్రదాయంలో గౌడ్య మఠంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రోజుకి 64 రౌండ్లు చేస్తారు. అయితే వాళ్ళ నిర్వచనం ఏమిటి అనంటే, ఒక వ్యక్తి
64 రౌండ్లు చెయ్యకపోతే ఆయన మనిషిని మనిషిగా పరిగణించడానికి లేదు, ఒక పశువులాగానే సమానం వాళ్ళు. ఓకే, ఎవరైతే 64 మాలలు చాంటింగ్ చెయ్యరో వాళ్ళు మనుషులే కాదు వాళ్ళ దృష్టిలో. సో అది అంత అంత అంటే యాక్చువల్గా మీరు చూడండి, ఆచార్యులు చాలా పవర్ఫుల్ డైలాగులు వాడతారు. ఎందుకంటే వాళ్ళు అంత పవర్ఫుల్ డైలాగులు వాడకపోతే మనలో ఒక కదలిక అనేటువంటిది రాదు. ఓకే, మనలో కదలిక రావాలి అని అంటే చాలా స్ట్రాంగ్ పదాలు. ఈవెన్ కృష్ణుడు కూడా చూడండి, భగవద్గీతలో ఒక్కొక్క చోట కృష్ణ అర్జునుడు నేను నపుంసకుడివి అన్నాడు. ఓకే, సో మూర్ఖులు అని అన్నారు. ఎవరైతే చాలా పవర్ఫుల్, చాలా పవర్ఫుల్ డైలాగులు ఎందుకు వాడతారంటే అవి విన్నప్పుడు మనకు ఒక్కసారి కదలికి వచ్చేస్తుంది, ఒక్కసారి షాక్ వస్తుంది. ఆ షాక్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే కృష్ణుడు ఇలా అన్నాడు అని రిజిస్టర్ అయిపోతుంది. ఓకే, లేకపోతే ఆచార్యులు ఇలా అన్నారు అని రిజిస్టర్ అయిపోతుంది. అలాంటి పవర్ఫుల్ డైలాగులు కేవలం ఆచార్యులు. అందుకనే ప్రభుపాదుల వారు మాట్లాడినప్పుడు, ప్రభుపాదుల వారు చాలా మందిని రాస్కెల్ రాస్కెల్ అనేవాళ్ళు. ఓకే, సో నీకు అది అది ఆ స్థాయిలో ఉన్న వాళ్ళే మాట్లాడాలి, మనలాంటి వాళ్ళు మాట్లాడకూడదు. సో ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడితేనే దానికి అది. లేదు అంటే ఎందుకు వాడతారు ఇలాంటి పవర్ఫుల్ డైలాగ్స్? ఎందుకు అంత పవర్ఫుల్గా ఎందుకు చెప్పాలి? ఈవెన్ మీకు సుఖదేవ గోస్వామి కూడా చూడండి, భాగవతం మొదలుపెట్టినప్పుడు సుఖదేవ గోస్వామి ఏమన్నారు, ఈవెన్ నారదులు ఏమన్నారు అని అంటే, నారదులు చెప్పిన మాటనే సుఖదేవ గోస్వామి మనందరికి తెలియజేశారు. ఏమన్నారంటే, అప్పటికి వ్యాసదేవుడు ఎన్నో వేదాలని ఒకటిగా ఉన్న వేదాలను 4 వేదాలుగా చేశారు, అన్ని పురాణాలు రాశారు, అన్ని ఇతిహాసాలని రాశారు, ఉపనిషత్తుల్ని రాశారు. అన్నీ రాసిన తర్వాత నాకు సంతృప్తి లేదు. ఎందుకు అంటే మరి నారదుడు ఏం చెప్పాడు, ఒక మాట చెప్పాడు చాలా పవర్ఫుల్ డైలాగ్, నువ్వు రాసినటువంటి అన్నీ కూడా చెత్తకుండీలు అన్నాడు. గుర్తుందండి, చెత్తకుండీ అంటే అసలు మామూలు కంపారిజన్ కాదు అది. ఓకే, పరమహంసలైనటువంటి వాళ్ళు ఎవరు కూడా నీ సాహిత్యాలని వాళ్ళు చదవరు. ఓన్లీ కేవలం కాకులు, కాకులు వాళ్తాయి. కాకులు ఎక్కడ వాళ్తాయి? కాకులు కేవలం చెత్తలోనే వాళ్తాయి, చెత్త కుండీల మీదనే వాళ్తాయి కాకులు. కానీ హంసలు చెత్త కుండీల మీదకి వస్తాయా? హంసలు చెత్త కుండీల మీద. అందుకనే నారదుడు అంత పవర్ఫుల్ గా వాడారు. అంటే వేదాలు, ఇతిహాసాలు, ఉపనిషత్తులు, పురాణాలు ఇవన్నీ వేదవ్యాసుడు కష్టపడి రాస్తే, అవన్నీ మనం జీవితం ఒక జీవిత కాలం కాదు 100 జీవిత కాలాలు మనకు సమయం ఇచ్చినా కానీ మనం రాయలేము. ఓకే, కానీ వ్యాసుడు రాశారు. అంత 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 సామర్థ్యాన్ని ఉపయోగించి, అంత శక్తిని పెట్టి అన్ని రాస్తే ఇవన్నీ కూడా కాకులకి సంబంధించినటువంటి, కాకులు వాళ్తాయి వీటి మీద, ఇవన్నీ కూడా చెత్త కుండీలు అని. పరమహంసలకి కావాల్సినటువంటి భాగవతాన్ని రాయమని చెప్పారు. ఓకే, పరమహంసలు కేవలం భాగవతాన్ని చెప్తారు, ఇంకోటి ఏం చెప్పారు, నువ్వు రాసిన సాహిత్యం చాలా గొప్పగా ఉండొచ్చేమో, ఒక్క ఛందస్సులు కూడా మిస్టేక్ ఉండకపోవచ్చేమో, ఒక గ్రామర్ పరంగా కూడా ఒక మిస్టేక్ ఉండకపోవచ్చేమో, కానీ వాటిని పరమహంసలు ఆకర్షించారు. ఓకే, కానీ నువ్వు రాయబోయేటువంటి శ్రీమద్ భాగవతంలో అచ్చు తప్పులు ఉండొచ్చు, వ్యాకరణ తప్పులు ఉండొచ్చు, కానీ అది చాలా అద్భుతం, దాన్ని మాత్రమే పరమహంసలు ఆకర్షిస్తూ అన్నాడు. అర్థమైందండి, మనకి కావాల్సింది వ్యాకరణం కాదు, మనకి కావాల్సింది అందం కాదు, మనకి కావాల్సింది భాగవత ధర్మం. ఓకే, భాగవత ధర్మం కేవలం పరమహంసలు మాత్రమే ఆశ్రయిస్తారు తప్ప లేదు అని అంటే కాకులకి నిలయమైపోతుంది. అలాంటి శాస్త్రాలని మనం ఏం చేస్తున్నాం, అలాంటి శాస్త్రాలని నమ్ముకుంటున్నాం. అలాంటి శాస్త్రాలని నమ్ముకొని మనం అందరం కూడా భక్తిలో ముందుకు వెళ్ళాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. భాగవతాన్ని నమ్ముకోకుండా, భాగవతాన్ని చదవకుండా, భాగవతం భాగవతుల యొక్క పద వాళ్ళ వాళ్ళ నడకని మనము అనుసరించకుండా మనం భక్తిలో పురోగమించడం అనేటువంటిది సాధ్యం కాదు. అందుకని ఇక్కడ మహాజనులని అనుసరించండి అని అన్నారు. అనుకరించండి కాదు, అనుసరించండి అని అన్నారు. అనుకరించకూడదు, ఇంకొక విషయం, అనుకరించకూడదు. ఓకే, అనుకరించడం అనేటువంటిది మనం ఆ స్థాయికి వెళ్ళినప్పుడు మనం అలా చేయగలుగుతామేమో, కానీ ఆ స్థాయికి వెళ్ళకుండా పలానా ఆయన అలా చేశాడు కాబట్టి నేను కూడా అలానే చేస్తాను అని అనుకోడు. యాక్చువల్గా భక్తి సిద్ధాంత ఒక ఒక ఈరోజు నేను విన్నాను ఒక కథ. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ తన శిష్యులందరినీ కూడా వంశీదాస్ బాబాజీ దగ్గర పంపించారు. ఓకే, వంశీదాస్ బాబాజీ చాలా గొప్ప డివోటి, ఆయన భావ స్టేజ్లో ఉన్నారు, ప్రేమ స్టేజ్లో ఉన్నటువంటి డివోటి ఆయన. ఓకే, అలాంటి డివోటి దగ్గరికి పంపించారు. ఎందుకంటే మీరందరూ ఆయన దగ్గర ఉండండి కొంతకాలం, ఆయన చూస్తే మీకు కూడా భక్తి అనేటువంటిది ఏంటో తెలుస్తుంది. ఆయన ఆయన
ఆయన దర్శనం దొరికితేనే, ఆయన పాదధూళి తగిలితేనే మీ అందరూ కూడా పవిత్రమైపోతారు, మీరు వెళ్ళి ఆయన దగ్గర ఉండండి అని అంటారు. ఎందుకంటే వంశీదాస్ బాబాజీ దగ్గర కొన్నాళ్ళు ఉన్నారు. కొన్నాళ్ళు ఉన్నప్పుడు వంశీదాస్ బాబాజీకి ఒకసారి పక్కనే ఒక ఆమె, వంశీదాస్ బాబాజీ కూడా భక్తుడు కాకముందు మామూలుగా మళ్ళానే ఉన్నారు. ఓకే, కొంతకాలం తర్వాత ఆయన బాబాజీ స్థాయికి వెళ్ళారు, భావ స్టేజ్ ప్రేమ స్టేజ్కి వెళ్ళిపోయారు ఆయన. సో అంతకుముందు ఆయనకు ఉన్నటువంటి అలవాట్లు కొన్ని ఉన్నాయి, అంటే మనకి ఏ విధంగా అయితే మనకి చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి కొన్ని అలవాట్లు ఇప్పుడు మానుకున్నప్పటికీ వాటి వాసనలు ఇప్పటికీ మనకు ఉంటాయి కదా. అయితే ఆయన పూర్తిగా అనర్ధ నివృత్తి స్టేజ్ అంతా దాటిపోయినటువంటి వ్యక్తిలో ఇంకా ఏ అనర్ధం ఉండదు కదా అండి. ప్రేమ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిలో ఇంకా అనర్ధాలు అనేటువంటివి మిగిలి ఉండవు. అయితే వంశీదాస్ బాబాజీకి ఒకసారి ఒక ఆమె తల మీద చేపలు పెట్టుకుని వెళ్తుంది. ఓకే, సో ఆ చేపల వాసన వంశీదాస్ బాబాజీకి తగిలే, చేపల వాసన వచ్చింది. వచ్చిన వెంటనే వంశీదాస్ బాబాజీకి చిన్నప్పుడు ఎప్పుడో వాళ్ళ అమ్మనో లేకపోతే వాళ్ళ చుట్టాలో ఎవరో చేపల కూర చేసి పెడితే అది తిన్నాడు, అప్పుడు అది తిన్నటువంటి రుచి గుర్తుకొచ్చింది ఆయనకి. అంత బాగుండేది అప్పుడు నేను తిన్నాను చేపల కూర అనేది గుర్తుకొచ్చింది. అది గుర్తుకొచ్చినటువంటి వంశీదాస్ బాబాజీ వెంటనే ఏం చేశారంటే, ఏంటి నాకు ఇలా జరిగింది, నేను ఎందుకు ఇంత పతనం చెందాను, నాకు నాకు నేను మాంసాహార రుచి నాకు ఆనందాన్ని కలిగించింది ఒక క్షణానికి అని చెప్పేసి వంశీదాస్ బాబాజీ వెంటనే ఆమె అక్కడ ఆయన ఆయన ఒక కృష్ణుడి యొక్క విగ్రహాన్ని పూజిస్తూ ఉంటారు. యాక్చువల్గా అయితే ఆయన మనందరినీ భగవంతుడి యొక్క విగ్రహాన్ని భగవంతుడిలానే చూడాలి. ఓకే, భగవంతుడికి భగవంతుడి యొక్క విగ్రహానికి ఏమి తేడా లేదు, భగవంతుడి విగ్రహాన్ని ఎలా పట్టుకోవాలి, భగవంతుడి విగ్రహానికి ఎలా అలంకరణ చేయాలి, భగవంతుడి విగ్రహానికి ఎలా పూజ చేయాలి అని అన్ని ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ఆయన, భగవంతుడి విగ్రహం ముందు మనం ఎలా ప్రవర్తించాలి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ఆయన ఆయన శిష్యులందరికీ. ఈవెన్ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ పంపించినటువంటి శిష్యులందరికీ కూడా ఆయన అలాగనే ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఎక్స్ప్లెయిన్ చేసిన ఆయన వెంటనే ఆయన ఏం చేశాడు, ఈ ఎప్పుడైతే ఈ ఆలోచన వచ్చిందో మనసులోకి, వెంటనే ఆయన విగ్రహాన్ని ఉల్టా పెట్టి దానికి ఒక తాడు కట్టి అక్కడ ఉన్నటువంటి గంగాజలంలో 3 సార్లు ఇలా ముంచి తీసేశారు, 3 సార్లు నీళ్ళలో ముంచి బయటికి తీశారట. సో ఎందుకు చేశారు అలా, కృష్ణుణ్ణి ఆయన పనిష్ చేస్తున్నారు. ఎందుకంటే నువ్వు నాకు ఇలాంటి ఆలోచన కలిగిస్తావా, నాలో వచ్చినటువంటి ఆలోచనకి కారణం నువ్వే, నేను కాదు. ఎందుకంటే ఎప్పుడో మర్చిపోయినటువంటి దాన్ని తిరిగి నాకు ఎందుకు గుర్తు చేశావు నువ్వు అని చెప్పేసి కృష్ణుడు పనిష్ చేయడం అనేటువంటిది. అంటే ఆ స్థాయిలో ఉన్నారు ఆయన, కృష్ణుడితోటి భావాలను అలా వ్యక్తం చేస్తున్నారు. ఇది చూసినటువంటి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ భక్తులందరూ ఆశ్చర్యపోయారు, భగవంతుణ్ణి ఇలా చేస్తున్నారేంటి, విగ్రహం భగవంతుడి విగ్రహానికి భగవంతుడికి అసలు తేడా లేదు, ఇలా చేస్తున్నారేంటి అని చెప్పేసి వాళ్ళందరూ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ దగ్గరికి వెళ్తే, అప్పుడు అంటే వీళ్ళందరూ చెప్పడం ఏం చెప్పారంటే, భగవంతుడు ఏడా అపరాధం చేస్తున్నారు, ఇలా భగవంతుని పనిష్ చేస్తున్నారు, ఈయన భగవంతుని నీళ్ళల్లో ముంచారు, అది కూడా ఉల్టా తలకిందులుగా, సో తాడు కట్టేసి నీళ్ళల్లో ముంచి తీస్తున్నారు, తిడుతున్నారు భగవంతుడిని అని చెప్పేస్తే, అప్పుడు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వాళ్ళని, ఇక నుంచి మీరు వంశీదాస్ బాబాజీ దగ్గరికి వెళ్ళకండి, సో ఈ రోజుతో లాస్ట్, వంశీదాస్ బాబాజీ దగ్గరికి మీరు వెళ్ళకూడదు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. సో ఎందుకు చెప్పారు అలా, ఎందుకు చెప్పారు అలా అంటే, వంశీదాస్ బాబాజీ స్థాయిని అర్థం చేసుకునేటువంటి స్థాయి వాళ్ళకి శిష్యులకి లేదు. ఓకే, మీరు మనసులో కూడా వంశీదాస్ బాబాజీ గురించి ఇలా మాట్లాడుకోవడం వంశీదాస్ బాబాజీ పట్ల మీరు చేస్తున్నటువంటి అపరాధం. ఒకవేళ నేను ఇంకా మిమ్మల్ని వంశీదాస్ బాబాజీ దగ్గరే ఉంచాననుకోండి, మీరు ఆయన స్థాయిని అర్థం చేసుకోకుండా, ఆయన భావాన్ని అర్థం చేసుకోకుండా, ఆయన ఉన్నటువంటి స్థితిని అర్థం చేసుకోకుండా మీరు మనసులోనే ఇలాంటి వంశీదాస్ బాబాజీ గురించి ఏమైనా అనుకున్నారనుకోండి, మీరు వైష్ణవ అపరాధం చేసిన వాళ్ళు అవుతారు, మీ వైష్ణవ అపరాధం మీ భక్తిలో అడ్డంకం ఉంది. అంటే మీరు మళ్ళీ వంశీదాస్ బాబాజీకి శిష్యులు కావాలి అని అంటే మీ స్థాయి పెరగాలి, మీరు వంశీదాస్ బాబాజీకి శిష్యులయ్యే స్థాయి మీకు లేదు కాబట్టి మీరు వెళ్ళకండి అని చెప్పారనమాట. తర్వాత ఎవరో భక్తిలో పురోగమించినటువంటి వ్యక్తిని మీరు వెళ్ళండి ఇప్పుడు వంశీదాస్ బాబాజీ దగ్గరికి అని చెప్పినప్పుడు, ఒకప్పుడు నువ్వే కదా మమ్మల్ని అక్కడికి వెళ్ళొద్దు అని అన్నావు, ఇప్పుడు ఎందుకు ఆయన దగ్గరికి వెళ్ళమంటున్నావు అని అడిగినప్పుడు ఈ విషయాలు చెప్పారు. ఓకే, మీ స్థాయి పెరగాలి అంటే ఆయన చేశారని మనం చేయకూడదు, అనుకరించకూడదు, అనుసరించాలి. అందుకని ఇక్కడ మనకి భగవంతుడు పాదాలని ఆశ్రయించినప్పుడు అవిద్య లాంటి ఈ భౌతికమైనటువంటి సాగరాన్ని దాటడం అవలీలగా సాధ్యమవుతుంది, దానికి మనం భాగవతుల యొక్క సాంగత్యంలో ఉండాలి. భాగవతులు ఏ విధంగా అయితే ఆచరించారో మనం కూడా అలానే ఆచరించాలి, అందుకని అనుకరించకూడదు. ఇప్పుడు మనం చెప్పినటువంటి ఎగ్జాంపుల్ ఏ విధంగా అయితే అనుకరించకూడదు అని చెప్పాను, ఆ విధంగా మనము అనుకరించకూడదు.
కేవలం మనము ఆచరించాలి, వాళ్ళ ఆచరణలో మనం తీసుకోవాలి, తీసుకొని మనం కూడా భక్తిలో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఓకే, సో ఇక్కడ మనం చెప్పారు చూడండి, మహాజనులు ఎవరండి? 12 మంది మహాజనులు మనకి ఇంతకు ముందే తెలుసు. అలాంటి మహాజనుల యొక్క భక్తి ఎలా ఉంది అనేటువంటిది మనం చూసి, మనం కూడా ప్రహ్లాదుల్లాగా, మనం కూడా భీష్ముల్లాగా, మనం కూడా యమధర్మరాజులాగా, మనం కూడా కుమారగణంలాగా, అలా మనం కూడా మారాలి. అప్పుడు మనకి కూడా ఈ భవసాగరం అనేటువంటిది వాళ్ళకి మారినంత ఈజీగా మనం కూడా ఒక గోష్పాద ముద్రలాగా మారిపోతుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ ఆపుదాం మాతాజీ, మిగిలింది రేపు చదువుదాం. 30 శ్లోకాలు చదువుకున్నాం, 31వ శ్లోకం రేపు చూద్దాం మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. పంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య యవచ పతితానాం. రమేష్ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ, మనము ఇంకా భగవంతుడు ఏ విధంగా ఇంకా రావడానికి సిద్ధం చేసుకున్నాము, అదే విధంగా దేవతలందరూ కూడా ఏ విధంగా ఆ భగవంతుడు వచ్చే సన్నివేశాన్ని ఏ విధంగా వాళ్ళు ప్రార్థనలు చేస్తున్నారు అనేది నిజంగా తెలుసుకుంటుంటే చాలా చాలా, అసలు మనం ఏం చేస్తున్నాము, అసలు భగవంతుడు దేవాది దేవుణ్ణి దేవతలు ఈ విధంగా కొలుస్తారా అని కూడా తెలుసుకున్నాం ప్రభుజీ. అంటే అసలు ముఖ్యంగా చెప్పాలంటే దేవతలందరూ, చాలా మంది మేము కూడా అలాగే అనుకునే వాళ్ళము, కానీ భగవంతుని యొక్క శరీరంలోని అంగాలు దేవతలు అని తెలుసుకున్నాము. అదేవిధంగా భగవంతుని కీర్తన, మనం కీర్తన చేయాలి. కీర్తన అనేది చాలా చాలా ఇంపార్టెంట్, అప్పుడే భగవంతుడు ప్రసన్నమవుతాడు. ఆ కీర్తన, భక్తుల కీర్తనని ఎవరు చెప్పడితే వాళ్ళు చేస్తే అది కాదు, కేవలం భక్తులు మాత్రమే కీర్తన చేస్తే భగవంతుడికి ఇష్టంగా ఉంటుంది అని. అందుకే కృష్ణ పాటలే పాడాలి, శ్రీకృష్ణుని గురించి మాత్రమే మనం వినాలి అని తెలుసుకున్నాము. ముఖ్యంగా అంటే పరమసత్యం గురించి, అంటే శ్రీకృష్ణుడే భగవంతుడు, శ్రీకృష్ణుని ఆయన ఆయననే మొత్తము అని. అదేవిధంగా సాపేక్ష సత్యం గురించి కూడా నిన్న మాట్లాడడం జరిగింది. అంటే కొన్ని సందర్భాలలో భగవంతుడు నిజమని, కొన్ని సందర్భాలలో నిజం కాదని కొన్ని ఉదాహరణల ద్వారా తెలుసుకున్నాము. దాన్ని సాపేక్ష సత్యం అంటారు. అంటే శ్రీకృష్ణ మనం ఎప్పుడు సంతోషంగా ఉండాలన్నా మనకి శ్రీకృష్ణ భగవంతుడే కారణము. ఎక్కడ మనము చేయాలి, దేని మీద కూడా మనం ఆధారపడకూడదు, కేవలం శ్రీకృష్ణుని పైనే అని మనము తెలుసుకున్నాము. అంటే మనకి శ్రీకృష్ణుడు ఈ సృష్టికి మొత్తంకి కూడా ఆయనే కారణము. సృష్టి ఆరంభంలో కూడా ఉన్నాడు శ్రీకృష్ణ భగవానుడు, సృష్టి అయిన తర్వాత కూడా ఉన్నాడు. ఇదే మనకి పరమసత్యము. అంటే మనము కేవలము సేవలు చేసే వాళ్ళకి మాత్రమే ఉండాలి, ఆయన అన్ని సేవలు మనకి ఆయన ద్వారానే దొరుకుతాయి. అంటే మనం ఎప్పుడు సేవకుడిలాగానే ఉండాలి అని తెలుసుకున్నాము. అంతేకాకుండా మనము ముఖ్యంగా మనం చెప్పాలంటే దేవతలు ఆయన ఏ విధంగా కొనసాగిస్తున్నారు అని, అంటే ఎస్పెషల్లీ ఏం తెలుసుకున్నామంటే ప్రభుజీ, భౌతిక ఆధ్యాత్మిక తత్వాల గురించి మనం ఎక్కువగా తెలుసుకున్నాము ఈ రోజు. భౌతిక తత్వాలు మన అంటే భౌతిక ప్రకృతి, అంటే ఉత్తమమైనటువంటి భౌతిక ప్రకృతి గురించి, ఉత్తమ ప్రకృతి, ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి తేడాని మనం తెలుసుకున్నాము. భౌతిక ప్రకృతి అంటే నూన్యమైన ప్రకృతి, ఉత్తమ, ఎక్స్క్యూజ్ మీ ప్రభుజీ, 1 నిమిషం ప్రభుజీ, ఇదిరా. హరే కృష్ణ ప్రభుజీ, ఇవాళ మనము భౌతిక మధ్య ఆధ్యాత్మిక తత్వాల గురించి తెలుసుకున్నాము. భౌతిక ప్రకృతి న్యూనమైన ప్రకృతి అని, అదే ఉత్తమ ప్రకృతి అంటే ఈ న్యూనమైన ప్రకృతిలోనికే జీవుడు వచ్చాడు అని మనం వచ్చాము అని తెలుసుకున్నాము. ఇంకా అంతేకాకుండా ఈ మనసు, బుద్ధి, అహంకారము, అనేక ఇంద్రియాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, ఇవన్నీ కూడా మనము మన యొక్క భౌతిక తత్వానికి సంబంధించినవి. అంటే మన భౌతికంగా భౌతిక పరమైనటువంటి విషయాలను తెలుసుకున్నాము. అదేవిధంగా సైన్స్ మత్తే శక్తి, భగవంతుని యొక్క శక్తి. సైన్స్ అనేది కేవలము పరిమితమైన, అంటే కొంచెమే, కానీ భగవంతుడు మాత్రము చాలా గొప్పవాడు. భగవంతుని శక్తి చాలా గొప్పది, వీటిని మనం కంపారిన్ చేసుకోలేము అని తెలుసుకున్నాము.
కేవలము భక్తి ద్వారానే భగవంతుని మనం తెలుసుకోవడానికి సాధ్యమవుతుంది తెలుసుకున్నాము. అంటే ఇంకా అంతేకాకుండా ఈ భౌతిక విశ్వానికి కానీ ఈ భౌతిక మన మొత్తం మూలానికి ఈ భౌతిక శక్తికి కూడా కేవలము ఎవరు అంటే దేవాది దేవుడే మనకి ఆయనే గ్రేట్ అని అంటే ఆయనే అన్నిటికీ కారణం అని తెలుసుకున్నాము. ఇవన్నీ కూడా ఎవరు చెప్తున్నారంటే దేవతలు, దేవతలే దేవాది దేవుడిని అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముని ఏ విధంగా ప్రార్థనలు చేస్తున్నారు అంటే మన చాలా సందర్భాలలో మనకు కన్ఫ్యూజన్ అవుతూ ఉంటుంది దేవతల్లో గొప్పనా అంటే చాలా మంది దేవతలను ఆరాధించే దేశం కనుక చాలా మంది దేవతలు ఉన్నారు కాబట్టి మనం ఈ విషయాన్ని క్లియర్ గా అర్థం చేసుకున్నాము. అంతేకాకుండా గురువు లేకుండా, గురువు ఆశీర్వాదం లేకుండా కూడా మనము ఎలాంటి భక్తిని కూడా పొందలేము అని తెలుసుకున్నాము. అంతేకాకుండా ఇంకా ఇంకా మనం ఇంకా అర్థం చేసుకున్నాము ఏంటంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వీళ్ళందరూ కూడా వీళ్ళందరి వెనుక కూడా ఒకరున్నారు, అదే ఏంటంటే దేవాది దేవుడు అయినటువంటి భగవంతుడు. వాళ్ళు కూడా ఆయన కోసమే ప్రేయర్ చేస్తున్నారు. అంటే అంతేకాకుండా బ్రహ్మ సృష్టి చేసినా గాని విష్ణు అంశలో అంశలో అంశాన్ని ప్రతిసారి మనం తెలుసుకుంటూ ఉంటాము. సో దాని వెనుక కూడా మనకి ఇక్కడ ఎవరున్నారు అంటే భగవంతుడు. శివుడు లయం చేస్తాడు కానీ ఆయన కూడా ఎవరి గురించి చూస్తున్నారు అంటే దేవాది దేవుడైనటువంటి మన శ్రీకృష్ణ భగవానుడే వీటన్నిటికీ కూడా మూలం అని తెలుసుకున్నాము. అంతే ఈ సందర్భంలో దేవతలు కూడా భగవంతుని శరీరంలోని అంగాలే. అంటే మనము చాలా సందర్భాలలో కొన్నిసార్లు పూజలు చేస్తున్నప్పుడు దేవతలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాము, అది అవిధి పూర్వకంగా చేసేటువంటి భక్తి అని కూడా మనం ఇవాళ క్లియర్ గా అర్థం చేసుకున్నాము. అయితే మనం ఎలాంటి భక్తి చేయాలి అంటే విధి పూర్వకమైనటువంటి భక్తి చేయాలి. అంటే భగవంతుని సంతృప్తిగా కరెక్ట్ గా మనం చేయాలంటే విధి పూర్వకంగా భక్తి చేయాలి అని. ఇంకా అంతేకాకుండా ఆత్మ పరమాత్మ ఆధ్యాత్మికత్వం గురించి కూడా చాలా విషయాలని తెలుసుకున్నాము. అంటే ఇవన్నీ మనము ఆధ్యాత్మిక అసలు ఇవాళ క్లాస్ ఎంత బాగుందంటే ప్రభుజీ అసలు ఆధ్యాత్మికత అంటే మనము కేవలము దీన్ని వేదాల ద్వారా జ్ఞానం ద్వారా తెలుసుకోవాలి కానీ ఆత్మ పరమాత్మ వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే అసలు చాలా చాలా కష్టము, చాలా పెద్ద తత్వాలతో కూడుకొని ఉన్న విషయాలు. ఇవన్నీ మనకు అసలు ఎలా సాధ్యమవుతాయని కూడా ఒక్కొక్కసారి భయం అయిపోయింది. అంటే దేవతల ప్రార్థనలు అంత ఎలా ఒక్కొక్క మాట వాళ్ళు చెప్తూ ఉంటే ఆహా భగవంతుని యొక్క గొప్పతనం ఇంకా 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 పెరిగిపోయింది ప్రభుజీ. అంటే అంత గొప్పవాడు భగవంతుడు, ఆయన భౌతికం కాదు, మన అభక్తులు ఏ విధంగా పిక్చరైజ్ చేస్తారు అనేది. సో ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు అసలు ఊహానికి అందనటువంటివి అని కూడా తెలిసింది ప్రభుజీ. అంతేకాకుండా మీరు ఈ లాస్ట్ కు రెండు మూడు పాయింట్స్ చెప్పారు ప్రభుజీ, ఆచార్యులు ఎందుకు అవుతారా గంభీరంగా ఉంటారు, గంభీరంగా మాట్లాడతారు. చాలా సందర్భాలలో నేను అనుకునేదాన్ని అంటే కొన్నిసార్లు నాలుగు రెగ్యులేటివ్ ప్రిన్సిపల్ ని పాటించండి అని చెప్పిన ఆలోచించారు చాలా మంది, లేకపోతే మన కృష్ణ చైతన్య ఉద్యమంలో రారేమో మెల్లమెల్లగా చెప్తాము అని అనుకునే వాళ్ళం ప్రభుజీ. కానీ ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ చెప్పిన తర్వాత ఒక విషయం అర్థమైంది, అంటే ఆచార్యులు గంభీరంగా మాట్లాడడం మన మంచి కోసమే, అంటే మనని ఉద్ధరించడం కోసమే, మనని ఒక కరెక్ట్ గా ట్రాక్ లో పెట్టడం కోసమే అని తెలిసింది ప్రభుజీ. అదే విధంగా వ్యాసుడిది నారదుని ఎగ్జాంపుల్ కూడా చాలా బాగా మాకు అర్థమైంది. అంటే నారద మహాముని ఆ రోజు వ్యాసుని ఆ విధంగా ప్రశ్నించకపోతే మనకి ఈరోజు శ్రీమద్ భాగవతమే ఉండేది కాదేమో అని అనిపించింది ప్రభుజీ. అదే విధంగా భక్తి సిద్ధాంత ఠాగూర్ వంశీదాస్ గురుజీ యొక్క సంభాషణ అది కూడా చాలా బాగా అర్థమైంది ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్వంతరి.